శ్రీమాత నమః. నమ్మకము అనేది ఉంటే అమ్మవారు కాపాడతారు, అమ్మవారు అనుగ్రహిస్తారు అనడానికి ఈవిడ జీవితం ఉదాహరణ అనమాట. మనం ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు అవుతుందా అవదా అని 100 ప్రశ్నలతో నమ్మకం లేకుండా మొదలు పెడతాం. కానీ నమ్మకం ఉంటే అమ్మవారు ఖచ్చితంగా చేస్తారు అనడానికి ఈవిడ ఉదాహరణ. ఈవిడ పేరేంటో కూడా నేను అడగడం మర్చిపోయాను. ఇది రాజమండ్రిలో దానవాయమ్మ అమ్మవారి ఆలయం అనమాట. నేను చెప్పాను కదా, ప్రతీ నెల మన ఛానల్ నుంచి వచ్చిన కొంత సొమ్ముని ధూపదీప నైవేద్యాల కోసం సమర్పణ చేస్తూ ఉంటామని చెప్పి. అలా ప్రతీ నెల ఈయన వెళ్ళి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ నిన్న ఆదివారం అన్నారు, నువ్వు కూడా వస్తావా, నువ్వు కూడా రా అని చెప్పి అన్నారనమాట. అందుకోసం నేను కూడా వెళ్ళాను, నేను పిల్లలు అందరం వెళ్ళాం అనమాట. అన్ని ఆలయాలకి వెళ్ళొచ్చాం, శ్యామలాంబ అమ్మవారి ఆలయానికి అన్నిటికీ వెళ్ళొచ్చాం. కానీ ఈ దానవాయి అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆవిడ తన అనుభవాన్ని చెప్తుంటే, అయ్యి బాబోయ్, అమ్మవారి మీద నమ్మకం పెంచుకుని భక్తి పెంచుకుంటే ఇలా ఉంటుందన్నమాట అనిపించింది. సాక్షాత్తు అమ్మవారే ఆవిడకి ఎన్నోసార్లు కనిపించారు అనడానికి ఆవిడ ఎన్ని ఉదాహరణలు చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆవిడ ఓరియంటల్ స్కూల్లో చదివేటప్పుడు కూడాట స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక పాము, వాళ్ళ స్నేహితులతో పాటు ఈవిడ కూడా స్కూల్కి వెళ్తుంటే ఒక పెద్ద పాము ముందు వీళ్ళకి దారికి చూపిస్తున్నట్లుగా ఈవిడతో పాటు వచ్చేసేదట. కొంత దూరం అయిపోయిన తర్వాత అది మాయమైపోయేదట. అంటే తుప్పల్లోకి అది వెళ్ళిపోయినట్టుంది అనుకుంటాను. అలా తుప్పల్లోకి వెళ్ళిపోయేదట. అలా కొంతకాలం గడిచింది. అక్కడే అమ్మవారి యొక్క మూర్తి కూడా ఉండేదట. అమ్మవారి మీద ఈవిడ ప్రేమ పెంచుకోవటము, వాళ్ళ నానమ్మ కాలం నుంచి ఈ మూర్తి ఉందట. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది కాదు, ఇదివరకు ఇక్కడ చిన్న కింద మూర్తి ఉన్నారు చూసారు అమ్మవారి మూర్తి, దాని స్థానంలో ఇంకోటి ఉండేదన్నమాట. అది భిన్నమైపోయిందని చెప్పి అక్కడెక్కడో పక్కన పెట్టారట. అది నేను వీడియో తీయలేదన్నమాట. ఆవిడ ఆవిడ మాటల్లో ఆవిడ అనుభవాన్ని చెప్తుంటే నాకు ఎంత అద్భుతంగా అనిపించిందో. అసలు ఈ ఆలయం గురించి ఆవిడ ఎంత తపన పడిపోయారో, అస్తమాను ఈ ఆలయం ఎదగాలి, అమ్మ ఎదగాలి ఎదగాలి అని అనుకునేవారట. ఈ ఆలయం కట్టకముందు కూడా మనం మన ఛానల్ నుంచి వచ్చిన సొమ్ముతోటి అక్కడ ధూపదీప నైవేద్యాలకి అన్నీ ఇస్తూ ఉండేవారనమాట. అప్పుడు నేను ఆలయానికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది, మా వారును అక్కడ ఆవిడ మాట్లాడుకుంటున్నారనమాట. మీరు ఎదగాలి 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 అని నాతో అంటుండేవారు కదా, మీ కోరిక తీరిందా అని చెప్పి నేను అడుగుతున్నారు. ఆవిడ అంటున్నారనమాట, అవునమ్మా నా కోరిక తీరిందని చెప్పి చెప్తున్నారు. అంటే అమ్మవారి మీద భక్తి ప్రేమ ఉంటే అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారో. కోరిక తీరిందండి, కత్తిగూడు రావాలి కత్తిగూడు రావాలి అంతా ఎప్పుడు అంటుండేవారు. మీతో అనేవారా? మీరండి ఒక ఆవిడండి. ఈవిడే ఈ మొన్నటి వరకు ఇక్కడే ఉండి అన్ని చూసుకుంటూ ఉండేవారనమాట. అని ఈ మధ్యనే ఒక అర్చక స్వామిని వారు కూడా పెట్టారనమాట. ఇక్కడ మేము గర్భాలయంలోకి వెళ్ళాం కదా, లోపలికి అందరికీ అనుమానం రావచ్చు గర్భాలయంలోకి వెళ్ళొచ్చా అని. గ్రామదేవతలకి ఎప్పుడైనా సరే ఎవరినైనా లోపలికి అనుమతిస్తారు. అలాగే గ్రామదేవతలకి పూజ చేసేటప్పుడు స్త్రీలు ఉంటూ ఉంటారనమాట అక్కడ పూజ చేసేవాళ్ళు. కాబట్టి స్త్రీలు ఎందుకున్నారు అనే అనుమానం రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలామంది వచ్చి నైవేద్యం అది పెట్టుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ బలివటాలు అవి నేను ఇప్పటివరకు చూడలేదు. కానీ అక్కడ ఏదైనా అమ్మవారికి మేము మొక్కుకున్నామని చెప్పి బూర్లు అవి మొక్కుకుంటారు కదా, అలా తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ నేను చూసినప్పుడు నాకు అర్థమైంది అది. కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు నాకు అనిపించింది చాలా అద్భుతం అని. ఆవిడైతే చెప్తూ అమ్మవారి గురించి ఏడ్చేశారు కూడా, కళ్ళలో నీళ్లు పెట్టేసుకున్నారు. నేను ఈ వాయిస్ ఎందుకు ఇచ్చాను అంటే, ఈ ఆలయం రోడ్డు మీదకి ఉందన్నమాట. అలా రోడ్డు మీద నుంచి వాహనాలు అవి వెళ్తున్నాయి కదా, ఆవిడ చెప్పేది వినిపించట్లేదని చెప్పి నేను మీకు మళ్ళీ వాయిస్ ఇచ్చాను. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ షర్టు మీదేసుకుని ఉంచున్నారు బిందాస్గా. నాకు అనిపించింది అతన్ని చూస్తే, మీరందరూ ఇలా దర్శించుకుంటూ ఉండండి, నేను మాత్రం ఇక్కడుండి హాయిగా అమ్మవారిని చూస్తూ కూర్చున్నాను, నాకే బాధ లేదు, దొరికినప్పుడు తింటాను లేదంటే మానేస్తాను అన్నట్టు ఎంత బిందాస్గా ఉన్నాడో చూడండి. నిజంగానే జీవితం అంటే అలాగే ఉండాలి. మనం ప్రతిదాన్ని పట్టించుకుంటూ ప్రతి లంపటంలోనూ మునిగిపోతూ ఉంటాం కాబట్టి మనకి బాధలు కష్టాలు ఉంటాయి. అన్నీ ఇలా వదిలేసామనుకోండి హాయిగా జీవితం బాగుంటుంది. కానీ వదలలేం కదా, అందరం సంసారంలో ఉన్నాము, బంధాలు ఉన్నాయి కాబట్టి ఆ బంధాల కోసం తప్పించిపోతూ అందులోనే మునిగిపోతూ ఉంటాం. ఇక అమ్మవారు ఎంత బాగున్నారో, ఎవరైనా సరే రాజమండ్రి వస్తే కనుక దానవాయి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోండి. అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారు. ముఖ్యంగా నేను ఎందుకు ఈ వీడియో తీశాను అంటే, ఏవో అద్భుతాలు జరిగిపోతున్నాయని కాదు, అమ్మవారి మీద ప్రేమ భక్తి అనేది ఉంటే అమ్మవారు అనుగ్రహాన్ని ఎలా చూపిస్తారు అనడానికి ఈవిడ జీవితం ఉదాహరణ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్మతాం.
రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః. జ్యోత్స్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతం నమః.